ఏంటమ్మా మీరేంటమ్మా లాస్ట్ సార్? నమస్తే సార్, నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. పెద్ద పాపకి ఐ ఆపరేషన్ అయింది సార్, రెటినోబ్లాస్టోమా వచ్చి ఒక కన్ను తీస్తారు సార్. అయితే ఇప్పుడు రెండో కన్ను ఉన్నా కానీ అది కూడా కొంచెం సరిగ్గా కనిపించదు సార్. సో మా హస్బెండ్ ఏమో హెల్పర్ సార్, మెకానిక్ హెల్పరు. నేను ఒకప్పుడు బీవీకే స్కూల్లో టీచర్గా చేసేదాన్ని, డిగ్రీ అవ్వలేదని చెప్పేసి ఇంకా నన్ను తీసేశారు సార్. ప్రస్తుతాన్ని నేను ఖాళీగా ఉన్నాను సార్. మీరే దయచేసి నా పిల్లలకి ఏమైనా చేస్తారు? అమ్మాయికి ఏం చేయాలమ్మా ఇప్పుడు? మనం అది డబ్బులు ఎంత ఇస్తాం, కావాలంటే చేయించండి. అంటే సార్ అది పెన్షన్ కూడా నేను చాలా సార్లు ట్రై చేశాను సార్. 60% ఉండాలని అంటున్నారు సార్. రెండు కళ్ళు చెక్ చేస్తున్నారు, ఒకటి బాగానే ఉంది కదా అంటున్నారు సార్. పాపకు మాత్రం కష్టంగా, చదవడం అయితే చాలా బాగా చదవద్దు సార్, క్లాస్ ఫస్ట్ సార్ పాప చదవడం. కానీ ఏ రకంగా కూడా నాకు ఏ సాయం కూడా లేదు సార్. నేను అంటే ఇప్పుడు మనకి కాదు, మనం మెడికల్ పరంగా మీరు చూసుకోండి. ఆ అమ్మాయికి ఒక కన్ను, ఇప్పుడు కన్ను రాదని చెప్పారా? రాదు సార్. ఇంకా అంటే అట్లా కాకుండా ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి పేరు కూడా ఒక 100,000 రూపాయలు డిపాజిట్ చేసింది. ఓకే అమ్మా, కన్ను పోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఆ పాప పేరుతో డిపాజిట్ చేస్తారమ్మా. ఓకే ఇప్పుడు అందరూ కూర్చోవాలమ్మా 2 నిమిషాలు. ఏ చెల్లెమ్మలు కూర్చోవాలమ్మా.